నంబర్లో అక్షరాలు అంకెలు అన్ని ఆయన నచ్చినవి పెట్టుకున్నాడు అందులో. సరే ఎలా తిరుగుతాడు చూద్దాం మరి మనం ఏం చేస్తాం. పాలేరు నానిగారు, ఐ మీన్ జగన్ గారి పాలేరు నానిగారు, అలాగే డైమండ్ రాణి రోజా గారు, అలాగే సంబరాల రాంబాబు గారు, గుడ్లు పెట్టి అమర్నాథ్ గారు, మీ అందరికీ చెప్తున్నానండి. వారాహి ఎలా వచ్చింది, ఎలా తిరిగిద్ది, చూస్తాము చేస్తామని సవాళ్లు విసిరారు. అడ్రస్ చెప్తున్నాము, ఇక్కడే అన్నవరంలో ఉన్నాం ప్రజెంట్. వారాహి ఇంకొక గంటలో ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. మీకు చేతైతే మీరు నిజంగా ప్రజాస్వామ్యం ప్రకారం నడిపే వ్యవస్థలను కనుక మీరు అనుసరిస్తూ ఉంటే మీరు వచ్చి వారాహి ఆపండి, చూస్తాము. ఈ వారాహి మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజస్కంధాల మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వారాహి రథచక్రాల మీద వస్తున్నారు. మీరు కనుక వస్తే, దీనికి ఎదురొస్తే నలిగిపోయేది నిమ్మకాయలాగా మీ రాజకీయ భవిష్యత్తు కాబట్టి ఎవరికి వాళ్ళు అన్నీ మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా జగన్ గారి పాలేరు పేర్ని బాబాయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ తాలూకు చాలా అంశాలను ప్రస్తావించుకోవాలి నేను మా బాబాయ్, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి మొచ్చుకు ఒక మాట మాత్రం మాట్లాడతాం, తర్వాత దీన్ని ఇలాగే కొనసాగిద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ సంబంధించి మేనిఫెస్టోల అంశాలు కొన్ని ప్రస్తావిస్తే వాటిలో నుంచి ఒక అంశాన్ని తీసుకొని ఇందాక పేర్ని బాబాయ్ ఒకటి మాట్లాడాడు. రిజిస్టర్ ఆఫీస్లో రేషన్ కార్డులు ఇస్తాడంట. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది, పవన్ కళ్యాణ్ నువ్వు చేసుకున్నావా పెళ్లిళ్ళు, నేనైతే చేసుకోలేదు రిజిస్టర్ ఆఫీస్లో అని ఒక వ్యంగ్యము, వెటకారము, అలాగే అవమానకరమైన మాటలతోటి మాట్లాడారు. దానికి చెప్తున్నాను పేర్ని బాబాయ్, నువ్వు వీడియో సరిగ్గా విన్నావో, లేదంటే చెవుల్లో ఏమన్నా సీసం పడిందా, లేదంటే జగన్ది మూడు రంగులు నీ చెవులకు కూడా వేద్దామని చెప్పేసి రంగులు ఏమన్నా పోసాడు నీ చెవుల్లో మాకైతే తెలియదు, దయచేసి అవి కొంచెం బయటకు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మరొకసారి విని జగన్ పేర్ని బాబాయ్ నువ్వు ఏమన్నారు అంటే, ముస్లింస్కి వాళ్ళకి షాదీ తోఫా పేరుతోటి 10,000 లాంటి అంశాలు ఎన్నింటినో ఇస్తానని హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టారు జగన్ గారి గవర్నమెంట్. మేము కనుక అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్ పత్రంతో, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు కూడా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాము అని చెప్పి మాట్లాడారు తప్ప, పెళ్ళిళ్ళు రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటే అక్కడ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తాము, అక్కడ మళ్ళీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి మాట్లాడలేదు. కొంచెం మీరు చెవుల్లో నుంచి జగన్ గారిది అదే మూడు రంగులు పోసు